హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మీరు మనీ గోల్ ని సెట్ చేసినప్పుడు మనీ గోల్ కి తగ్గట్టుగా మీ సబ్ కాన్షియస్ మైండ్ అలాగే కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, మీరు ఎఫర్మేషన్స్ ని ఇవ్వడం ద్వారా పాజిటివ్ గా మనీ గురించి ఆలోచించడం ద్వారా మీరు ధనవంతులని నమ్మి మీరు ఆ భావాల్ని వ్యక్తపరచడం ద్వారా మీరు ధనవంతులు ఎలా అవుతారు అనే దాన్ని ఆ లాజిక్ ని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీకు 93% వర్క్ చేస్తే మీ కాన్షియస్ మైండ్ అనేది మీకు 7% మాత్రమే వర్క్ చేస్తుంది. అంటే మీరు సబ్ కాన్షియస్ మైండ్ లో విజువలైజేషన్ అలాగే పాజిటివ్ థాట్స్ ఎఫర్మేషన్స్ తో మీరు ఎప్పుడైతే 93% వర్క్ ని మీ మైండ్ లోనే కంప్లీట్ చేసేస్తారో మిగిలిన 7% వర్క్ అనేది మీకు చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ 93% వర్క్ మీ మైండ్ లో కంప్లీట్ చేయడం కోసమే మీకు ఈ ఎఫర్మేషన్స్ ని ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ ని ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీకు అన్ని మీరు చేస్తున్నది. ఒక పనిని మీ మైండ్ లోనే పూర్తిగా అంటే 93% కంప్లీట్ చేయడం కోసమే దీన్ని బేస్ చేసుకునే వీడియోస్ అన్ని చేస్తున్నాను. అయితే ఈ 93% వర్క్ మీరు ఎప్పుడైతే మీ మైండ్ లో కంప్లీట్ చేసేస్తారో అంటే మీరు దానికి సంబంధించిన పని అంతా మీ మైండ్ లో జరిగిన తర్వాత మీరు కాన్షియస్ తో 7% చేయడం అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇన్నర్ మైండ్ లో మీ మనీకి సంబంధించిన మీరు సెట్ చేసుకున్న గోల్ కి సంబంధించి మీరు ఆలోచిస్తూ ఎఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది అనంతమైన శక్తి కాబట్టి అది మీకు అటువంటి అవకాశాలని పరిస్థితుల్ని మీకు తీసుకొస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో గోల్ సెట్ చేసుకున్న తర్వాత కాదు లేదు అనే వర్డ్స్ ఎందుకు ఉండవు అని చెప్పానంటే దీని కారణంగానే మీరు ఎప్పుడైతే 93% వర్క్ మీ మైండ్ తో కంప్లీట్ చేసి మీరు విజువలైజేషన్ రూపంలో ఒకసారి క్రియేట్ చేస్తే అది ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలోకి అంటే ఔటర్ వరల్డ్ లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఔటర్ వరల్డ్ లోకి తీసుకురావడానికి మీకు సహాయం చేసేది ఈ 7% కాన్షియస్ మైండే. కానీ మీరు 93% కాన్షియస్ మైండ్ ని సంబంధం లేకుండా ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్స్ ద్వారా మనీ సంపాదించిన విజువలైజేషన్ ద్వారా మీరు ఎంత గోల్ ని అయితే పెట్టుకున్నారో ఆ గోల్ ని రీచ్ అవినట్టుగా ఎప్పుడైతే మీరు భావించి దానికి సంబంధించిన పూర్తి వర్క్ ని మీ ఇన్నర్ గా కంప్లీట్ చేస్తారో అప్పుడు మీ గోల్ ని మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనీ గురించే కాకుండా ప్రతిదీ హెల్త్ గురించి గాని వేరే ఏ గోల్ ని సెట్ చేసుకుని పనిచేసే వారికైనా ఇలాగే వర్క్ అవుతుంది. దీన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు ఒకసారి గతానికి వెళ్ళండి. గతానికి వెళ్లి మీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్ లో పూర్తిగా ప్రిపేర్ అవ్వి ఆ గోల్ కి సంబంధించి ఎప్పుడైతే మీరు మీ మైండ్ లో విజువలైజేషన్ చేసుకోవడం దానికి సంబంధించి పాజిటివ్ గా ఆలోచించడం చేసిన తర్వాత బయట ప్రపంచంలో కాన్షియస్ ద్వారా అది చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ మీలో ఎవరికి ఇంతవరకు ఈ అనుభవం లేకపోతే ఇప్పుడు ఒకసారి ప్రయత్నించండి. మీరు మనీ గోల్ ని సెట్ చేసుకుని 1 మంత్ గాని 2 మంత్స్ గాని 3 మంత్స్ గాని లేదా 1 ఇయర్ గాని ఏదైనా మీకు 93% వర్క్ ని మీ మైండ్ లోనే కంప్లీట్ చేస్తే మీ కాన్షియస్ ద్వారా 7% జరిగేది చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు. అంటే 93% మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు వర్క్ ని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది క్రియేట్ చేయబడుతుంది. మీ మైండ్ లో క్రియేట్ చేయబడేది ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలోకి రావాల్సిందే వస్తుంది. అందుకే మీకు కాదు లేదు అనే మాటలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉండవు అని చెప్పేది. ఎందుకంటే మీరు 93% మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా యూనివర్స్ తో కనెక్ట్ అవి ఉండడం వల్ల దానికి అనంతమైన శక్తి ఉంటుంది. 93% మీరు మీ మైండ్ లోనే వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో 7% వర్క్ అనేది మీకు మీరు కంటితో చూస్తున్న దాన్ని బట్టి జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ సేల్స్ జరగడం లేదు అని చెప్పి ఇలా 93% వర్క్ తన మైండ్ లోనే ఎఫర్మేషన్స్ ని అలాగే విజువలైజేషన్ ఉపయోగించి కంప్లీట్ చేసుకున్నప్పుడు అతనికి అతను సెట్ చేసుకున్న టైం లోపే అనేక ఆర్డర్లు రావడం అనేది జరిగి ఆ ఆర్డర్ ని తను కాన్షియస్ తో రిసీవ్ చేసుకోవడం వల్ల తన గోల్ ని తను ఖచ్చితంగా రీచ్ అవుతాడు. అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ పనిచేసేది 93% అయినా కాన్షియస్ తో పనిచేసేది 7%. అంటే అతను ఆర్డర్ తీసుకోవడము అనేది కాన్షియస్ తో పనిచేసాడు. సో అక్కడ 100% వర్క్ కంప్లీట్ అవ్వి తను అనుకున్న గోల్ ని తను పూర్తిగా రీచ్ అవ్వాడు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు సబ్ కాన్షియస్ మైండ్ లో 93% మీరు వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో దాని శక్తిని మీరు ఉపయోగించారు
ఉపయోగించుకుని మీరు మనీ గురించి ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండి దాని గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు ఖచ్చితంగా యూనివర్స్ నుండి మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అలా అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత మీరు కాన్షియస్ తో చేయవలసిన పని 7% కాబట్టి మీకు డబ్బు రావడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఈ 7% కాన్షియస్ తో మీరు చూసినవి నిజమని నమ్మి మీకు మీరే పరిమితులు పెట్టుకోకుండా నేను ఈ పని చేయలేను ఇది నా వల్ల కాదు అనే ఆలోచనను మానేసి మీరు ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ తో 93% వర్క్ చేస్తారో అప్పుడే మీరు రిజల్ట్ అనేది అంటే స్పిరిచువల్ గా మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకుని మీ మైండ్ లో పాజిటివిటీని డెవలప్ చేస్తారో అప్పుడే మీరు అనుకున్న గోల్ ని ఈజీగా రీచ్ అవుతారు. అందుకే మీరు ఇప్పటి నుంచి టెక్నిక్స్ అన్నిటిని ఉపయోగించుకుని విజువలైజ్ చేయడము మీ పాజిటివ్ వైబ్స్ ని ఎలా పెంచుకోవాలని ప్రయత్నించడము మీరు ఓన్లీ కావాల్సిన దాని మీదే ఫోకస్ చేయడము ఇటువంటివన్నీ చేసి 93% వర్క్ ని మీ మైండ్ లోనే కంప్లీట్ చేయండి. ఈ వర్క్ ని కంప్లీట్ చేయడానికి మీకు కావాల్సింది ఖచ్చితంగా నమ్మకం. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. మిమ్మల్ని మీరు నమ్మండి. నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అయ్యేలా మరికొన్ని ఎగ్జాంపుల్స్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బై బై.